చిత్తూరు నగరంలోని చిరు వ్యాపారస్తులకు జీజేఎం ట్రస్టు అధినేత గురజాల జగన్మోహన్ నాయుడు అండగా నిలిచారు. బుధవారం ట్రస్టు ఆధ్వర్యంలో 36 మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు, 6 పానీపూరి బండ్లు, 6 కూరగాయ బండ్లను విక్రయించే 24 తోపుడు బండ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాకర్స్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు కట్టమంచి చెరువు కట్టపై బల్లాలు ఏర్పాటు చేస్తే ఓ వైసీపీ నాయకుని ఒత్తిడికి లోనే అధికారులు బల్లాలను తొలగించడం బాధాకరమన్నారు. ఎవరు అడ్డుకున్నా ప్రజాసేవకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. వాకర్స్ అందరూ కూడా మా జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ వచ్చి కొద్ది బెంచ్లు వేస్తే బాగుంటుంది, వయసు అయిన వాళ్ళు వాకింగ్ చేశాక కాసేపు రిలాక్స్ అవుతామని అడిగారు. ఆ సందర్భంలో మేము బెంచ్లు తయారు చేసి వాటికి పసుపు రంగు ఉండింది, అంటే తయారీ చేసిన వాడు మేము ఇష్టపడే రంగు అని వాడు పసుపు రంగు తయారు చేసి పంపిస్తే వాటిని పసుపు రంగులో ఉంది, ఇది ఒక పార్టీకి సంబంధించింది అని నిన్న మున్సిపల్ అధికారులు కావచ్చు, అలాగే ఇంకొందరు రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించి వాటిని తీసేదాకా ఏదో అందరికి అది ఇబ్బందికరంగా ఉంటే తీసేయాలి. ఎమ్మటే వాకర్స్ ఈవినింగ్ పగలు నడిచే ఒక ప్రాంతంలో వాటిని తీసేదాకా నిద్రపోకుండా వాళ్ళు అటువంటి ఒక పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కింద ఎవరో ఒక నాయకుడు ప్రెషర్ పెట్టారంటే ఆ ప్రెషర్ కోసం మాకు తప్పదు అంటూ మరి వెజిటబుల్ కానీ అదే విధంగా పానీపూరి బండల్లో టిఫిన్ కానీ పెట్టి చేసుకునే దానికి వాళ్ళకి స్వయం ఉపాధి కోసం సుమారు 700 నుంచి 1000 రూపాయలు కూడా ఒక రోజు సంపాదించుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు ఇచ్చిండే బండ్లు కూడా మేము ఎంక్వైరీ చేసాం, దగ్గర 700 రూపాయలు ఒక రోజు కంటే 20,000 ఒక నెలకి వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, 35 బండ్లు ఇస్తా ఉన్నారు. దీన్ని స్వయం ఉపాధి కోసం ఇచ్చిన జగన్మోహన్ ని మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా అభినందిస్తున్నాం. ఇదే విధంగా మేము కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఎవరైతే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు నిన్న ఏ విధంగా వాళ్ళు దాన్ని ధ్వంసం చేశారో చూశారు, డబ్బులు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళకి అంత ఇష్టం లేకపోతే నోటీస్ కానీ ఇచ్చుంటే మేమే ఇప్పకొచ్చి పెట్టి మళ్ళా పర్మిషన్ తీసుకునే వాళ్ళు. ఇంత దౌర్జన్యంగా ఒక వ్యక్తి కోసం చేస్తా ఉన్నారు, వాళ్ళది బ్యానర్లు అట్లే ఉన్నాయి, వాళ్ళ బెంచ్లు కూడా అట్లే ఉన్నాయి. ఒక పోలీస్ ఆయన అంటాడు పసుపు అంటే ఇష్టం లేదంటే, ఎవరైనా బ్లూ అంటే ఇష్టం అని కూడా అడిగాను నిన్న.